హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అన్ని న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి విద్య, ఉద్యోగ సమాచారం, ఇంకా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్కు సంబంధించిన అప్డేట్స్ని అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. సో దీనిలో ఫస్ట్ వచ్చేసి రెండు వేల యాభై నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు అంటించారు. 28 నుంచి వచ్చే నెల 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తుల సవరణకు అక్టోబర్ 16 నుంచి 17వ తేదీ వరకు అవకాశం. నవంబర్ 17వ తేదీన కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో 13 కేంద్రాల్లో పరీక్ష అంటూ ఇచ్చారు నమస్తే తెలంగాణ పేపర్లో. అయితే తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో 2050 నర్సింగ్ ఆఫీసర్ స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు బుధవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులకు బోర్డు వెబ్సైట్ mhsrb.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 28వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను అక్టోబర్ 16వ తేదీ ఉదయం 10:30 నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సవరించుకోవచ్చు. నవంబర్ 17వ తేదీన కంప్యూటర్ బేస్డ్ పద్ధతిలో 13 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తామని నోటిఫికేషన్లో ప్రభుత్వం తెలిపింది అంటూ ఇచ్చారు. అదేవిధంగా నోటిఫికేషన్లో అచ్చు తప్పులు సవరణ అంటూ కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనకి పోస్టుల వివరాలు, ఖాళీలు ఈ విధంగా ఉంది అంటూ ఇచ్చారు. పోస్టు పేరు నర్సింగ్ ఆఫీసర్. సో దీనిలో శాఖ పేరు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్. దీనిలో 1576 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట, ఖాళీలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ నర్సింగ్ ఆఫీసర్ పోస్టు పేరు ఇంకా శాఖ పేరు వచ్చేసి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 332 ఖాళీలు, ఇక ఆయుష్ శాఖలో 61 ఖాళీలు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్లో 1, ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్, దీనిలో 80 ఖాళీలు అయితే ఉన్నాయి. మొత్తంగా 2050 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. వచ్చేసి వైర్మెన్ సూపర్వైజర్ పోస్టుల దరఖాస్తు గడువు పెంపు అంటూ ఇచ్చారు మనకు విజయక్రాంతి పేపర్లో. ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్ల కోసం భర్తీ చేసే వైర్మెన్ సూపర్వైజర్ పరీక్షల అప్లికేషన్ గడువును పొడిగించాలని సాంకేతిక విద్యా శిక్షణ మండలి కార్యదర్శి ఏ పుల్లయ్యకు బుధవారం తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందించారు. సెప్టెంబర్ 17వ తేదీన అప్లికేషన్కు చివరి తేదీ కాగా నిమజ్జనం కారణంగా చాలామంది దరఖాస్తు చేయలేదని అసోసియేషన్ అధ్యక్షుడు నక్కా యాదగిరి తెలిపారు. సానుకూలంగా స్పందించిన కార్యదర్శి పుల్లయ్య దరఖాస్తుల గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. వైర్మెన్ సూపర్వైజర్ పోస్టులకు పరీక్షలు రాసే అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ నుంచి వారం పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తామని నక్కా యాదగిరి తెలిపారు. మరిన్ని వివరాల కోసం 7989349398 నెంబర్ను సంప్రదించాలని సూచించారు అంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. చిన్న మధ్య తరహా పరిశ్రమలతోనే ఉపాధి అంటూ ఇచ్చారు. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి, రైతు కుటుంబాల్లో అందరూ వ్యవసాయంపై ఆధారపడొద్దు అంటూ ఇచ్చారు. కొందరు ఇతర రంగాల్లోనూ రాణించాలి. ఎంఎన్ఎంఈ పాలసీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ, సో ఈ విధంగా దీనికి సంబంధించి అయితే ఇచ్చారనమాట మనకి. ఇక నెక్స్ట్ అప్డేట్, గ్రూప్ 1 సాఫీగా జరిగేనా అంటూ మనకు ఇచ్చారు. వెంటాడుతున్న కోర్టు కేసులు ఒకవేళ రద్దు వాయిదా పడితే ఎలా? స్పష్టత వచ్చాకే పరీక్షలు నిర్వహించాలే. ప్రభుత్వం టీజీపీఎస్సికి అభ్యర్థుల విజ్ఞప్తి అంటూ విజయక్రాంతి పేపర్లో అయితే ఇచ్చారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణను కోర్టు కేసులు వెంటాడుతున్నాయి. అసలు ఈ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయా లేదా అనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 21 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించాల్సి ఉంది. అయితే వివిధ కారణాలతో పలువురు అభ్యర్థులు ఇప్పటికే హైకోర్టు మెట్లు ఎక్కారు. దాదాపు 14 పిటిషన్లు దాఖలైనట్లు తెలిసింది. ఇందులో కొన్ని విచారణకు రాగా మరికొన్ని త్వరలో విచారణకు రానున్నాయి. టీజీపీఎస్సి మాత్రం
పరీక్షల నిర్వహణకు సమాయత్తం అవుతోంది. ఒకవైపు కోర్టులో కేసులు విచారణ దశలో ఉండగా, టీజీపీఎస్సీ అధికారులు పరీక్షలను ఎలా నిర్వహిస్తారని పలువురు అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఆ కేసులన్నీ ఓ కొలిక్కి వచ్చాకే పరీక్షలను నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు, లేకుంటే తాము నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంట. సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా మనకి ఇక్కడ కేసులు ఇవే అంటూ ఇచ్చారు. సో ఇక్కడైతే త్వరలో విచారణకు కేసులు అంటూ కూడా ఇచ్చారు. అదేవిధంగా మనకు కేసులు క్లియర్ అయ్యాకే పరీక్షలు నిర్వహించాలి అంటూ మనకు మఠం శివానంద స్వామి గ్రూప్ వన్ మెయిన్కు ఎంపికైన అభ్యర్థి కోరినట్లుగా కూడా అయితే ఇచ్చారనమాట. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. సో మనకి కరెంట్ అఫైర్స్కు సంబంధించి తెలుగు వర్సిటీకి సురవరం మహిళా వర్సిటీకి ఐలయ్య పేరు అంటూ ఇచ్చారు. రేపటి కేబినెట్ భేటీలో ఆమోదం అంటూ ఇచ్చారు వెలుగు పేపర్లో. సో దీని గురించి చూద్దాం. రాష్ట్రంలోని 2 యూనివర్సిటీల పేర్లు మారనున్నాయి. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీతో పాటు తెలంగాణ మహిళా యూనివర్సిటీ పేర్లను మార్చాలని సర్కార్ నిర్ణయించింది. ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసిన తెలుగు వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరు ఉండగా, దానిని మార్చి తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం డిసైడ్ అయింది. కోటి ఉమెన్స్ కాలేజీని తెలంగాణ మహిళా యూనివర్సిటీగా గత ప్రభుత్వం అప్గ్రేడ్ చేయగా, ఆ వర్సిటీకి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీగా మార్చనున్నారు. ఈ 2 వర్సిటీల పేర్ల మార్పుపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఆమోద ముద్ర పడనుంది అంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. భారత్కు 11 స్వర్ణాలు అంటూ ఇచ్చారు. కామన్వెల్త్ యూత్ జూనియర్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. యూత్ విభాగంలో భారత క్రీడాకారులు 11 స్వర్ణాలు 3 రజత పతకాలు సాధించారు. యూత్ పురుషుల 49 కేజీల విభాగంలో బాబులాల్ హెంబ్రోమ్ కామన్వెల్త్ ఇంకా జాతీయ రికార్డులతో బంగారు పథకం గెలుచుకున్నాడు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. అదేవిధంగా మీనా షాంటా, బేద భరత్ బరాలి ఇంకా జ్యోత్స్నా సాబర్, ఆకాంక్ష, అష్మిత, భార్గవి, మహారాజన్, కిషోర్, మాధవన్, బోలోయాలం స్వర్ణాలు సాధించారు అంటూ ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఏబీసీ చైర్మన్గా రియాద్ మాథ్యూ అంటూ ఇచ్చారు. డిప్యూటీ చైర్మన్గా కరుణేష్ బజాజ్ ఎన్నిక అంటూ మనకైతే రావడం జరిగింది. మలయాళ మనోరమ గ్రూప్ చీఫ్ అసోసియేట్ ఎడిటర్ ఇంకా డైరెక్టర్ రియాద్ మాథ్యూ ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్కు చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో 7 కాలం కొనసాగుతారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. ఈ మేరకు ఏబీసీ మండలి బుధవారం వెల్లడించింది అంటూ తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్. 2050 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ సో దీని గురించి అన్ని పేపర్స్లో కూడా అయితే పబ్లిష్ అయింది. దరఖాస్తు గడువు 28 నుంచి వచ్చే నెల 14 వరకు. నవంబర్ 17 తేదీన ఎంపిక పరీక్ష. వయోపరిమితి 2 పెంపు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఇక నెక్స్ట్ అప్డేట్. జమిలికి జై అంటూ ఇచ్చారు. కోవింద్ కమిటీ నివేదికకు కేంద్రం ఆమోదం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే అమలు. ఏకాభిప్రాయ చర్చల తర్వాత బిల్లు అంటూ మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఏకకాల ఎన్నికలను తప్పుబట్టిన విపక్షాలు అంటూ కూడా సో ఈ విధంగా అయితే మనకైతే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. విభజన తర్వాత తెలంగాణలో ప్రగతి పరుగు అంటూ ఇచ్చారు. ఏపీలో మందగమనం. ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి విశ్లేషణ. ఆర్థిక సంస్కరణలను దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకుంటున్నట్లు వెల్లడి అంటూ మనకి ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. ఉమ్మడి ఏపీ విభజన తర్వాత పురోగతిలో తెలంగాణ కుందేలుగా వేగంగా పరుగులు తీస్తోంది.
ఆంధ్రప్రదేశ్ తాబేలుల మందగమనంతో సాగుతోందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి పేర్కొంది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు హయాంలో 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలను దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నట్లు తెలిపింది. రిలేటివ్ ఎకానమిక్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ఇండియన్ స్టేట్స్ 1960-61 నుంచి 2023-24 పేరుతో కౌన్సిల్ సభ్యులు సంజీవ్ సన్యాల్, ఇంకా ఆకాంక్ష అరోడాలు రూపొందించిన వర్కింగ్ పేపర్ ఈ విషయాన్ని వెల్లడించింది. నివేదికలోని వివరాలు ఈ విధంగా ఉన్నాయంటే, సో ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట. స్థూల ఉత్పత్తిలో ఏపీ వాటా 4.7%, తెలంగాణ వాటా 4.9% అంటూ ఇచ్చారు. సో ఈ విధంగా అయితే మనకి ఇక్కడ 2023-24 లెక్కల ప్రకారం జాతీయ సగటుతో పోలిస్తే అత్యధిక తలసరి ఆదాయం ఉన్న పెద్ద రాష్ట్రాలు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. తెలంగాణ వచ్చేసి జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణ ఆదాయ శాతం వచ్చేసి 193.6%, ఇక జీడిపిలో వాటా 8.2% ఉంటే ఆంధ్రప్రదేశ్ వచ్చేసి జాతీయ సగటుతో పోలిస్తే తలసరి ఆదాయ శాతం 131.6%, ఇక జీడిపిలో వాటా 4.7% అంటూ సో ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. చంద్రయాన్ 4కు గ్రీన్ సిగ్నల్, శుక్రయాన్ 1 మిషన్కు పచ్చ జెండా, ఎన్జిఎల్వి అభివృద్ధికి సైతం ఆమోదం, రబీ ఎరువుల సబ్సిడీకి 24,000 కోట్లు, 35,000 కోట్లతో పిఎం ఆశా కొనసాగింపు, గిరిజనుల అభివృద్ధికి 99,000 కోట్లు, కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చిందనమాట. చంద్రయాన్ 3 విజయంతో ఉత్సాహంగా ఉన్న ఇస్రో 2040 నాటికి చంద్రుడిపైకి భారతీయ వ్యోమగాములను పంపి సురక్షితంగా తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అవసరమైన సాంకేతికతలను దేశీయంగానే అభివృద్ధి చేసి ప్రదర్శించడమే చంద్రయాన్ 4 మిషన్ లక్ష్యం. 36 నెలల కాలంలో ఈ మిషన్ పూర్తి చేయాలని ఇస్రో భావిస్తున్నది. ఇందులో భాగంగా ఇస్రో స్వయంగా వ్యోమ నౌకను అభివృద్ధి చేసి ప్రయోగించనున్నది. ఇప్పటికే చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అవ్వగలిగేటటువంటి సాంకేతికతను ప్రదర్శించామని, చంద్రయాన్ 4 ద్వారా వ్యోమగాములను సురక్షితంగా తిరిగి తీసుకురావడం కీలక లక్ష్యమని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు అంటూ సో ఈ విధంగా అయితే వీటికి సంబంధించి అయితే ఇచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ అప్డేట్, డిఎస్పీగా నిఖత్ జరీన్ డీజీపీకి జాయినింగ్ రిపోర్ట్ అందజేత అంటూ మనకు ఆంధ్రప్రభ పేపర్లో ఇచ్చారు. మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా, అంటే స్పెషల్ పోలీస్గా జాయినింగ్ రిపోర్టును బుధవారం రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్కు అందజేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిఖత్ జరీన్ బాక్సింగ్ క్రీడలో 2 సార్లు ప్రపంచ ఛాంపియన్గాను, కామన్వెల్త్ గేమ్స్లో గోల్డ్ మెడల్ను, ఏషియన్ గేమ్స్లో బ్రాంజ్ మెడల్ను గెలుచుకున్న విషయం విదితమే. వీటితో పాటు ఇటీవల ప్యారిస్లో ముగిసిన ఒలింపిక్స్ క్రీడల్లో ఆమె పాల్గొన్నారు. నిఖత్ జరీన్ను డిఎస్పీగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో డిఎస్పీ స్పెషల్ పోలీస్గా జాయినింగ్ రిపోర్టును బుధవారం ఆమె డీజీపీకి అందజేశారు. శాంతి భద్రతల అడిషనల్ డీజీపీ, ఇంకా ఇన్ఛార్జి పర్సనల్ మహేష్ ఎం భగవత్ డిఎస్పీగా జాయినింగ్ రిపోర్టును ఇచ్చిన నిఖత్ జరీన్కు శుభాకాంక్షలు తెలిపారు అంటించారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. తేజస్ తొలి మహిళా ఫైటర్ పైలట్గా మోహనా సింగ్ అంటూ ఇచ్చారు. భారత ఏవియేషన్ చరిత్రలో స్క్వాడ్రన్ లీడర్ మోహనా సింగ్ తన పేరును చిరస్థాయిగా లిఖించుకున్నారు. దేశీయంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ ఫైటర్ జెట్ స్క్వాడ్రన్ నిర్వహించే ఎలైట్ 18 ఫ్లయింగ్ బుల్లెట్స్ స్క్వాడ్రన్లో తొలి మహిళా ఫైటర్ పైలట్గా రికార్డులకెక్కారు. భారత వైమానిక దళంలోని 3 మహిళా పైలట్లలో స్క్వాడ్రన్ లీడర్ మోహనా సింగ్ ఒకరు, మిగతా ఇద్దరిలో ఒకరు స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ కాగా మరొకరు స్క్వాడ్రన్ లీడర్ అవనీ చతుర్వేది. ఇటీవలి వరకు
ఆమె సుఖోయ్ SU-30 MKI ఫైటర్ జెట్స్ నడిపారు. ఆ తర్వాత ఆమె గుజరాత్ సెక్టార్లోని నలియా ఎయిర్ బేస్లో మొహరించిన LCA స్క్వాడ్రన్కు బదిలీ అయ్యారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, అంధత్వ నిర్మూలనకు బ్లైండ్ సైట్ అంటూ ఇచ్చారు. చూపు లేని వారికి తిరిగి చూపు, ఎలాన్ మస్క్ న్యూరాలింక్కు అనుమతిచ్చిన అమెరికా FDA అంటూ ఇచ్చారు. సో దీని గురించి తెలుసుకుందాం. టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ మనిషి మెదడులో చిప్ పెట్టిన ఆయన స్టార్టప్ కంపెనీ న్యూరాలింక్ ఇప్పుడు చూపు లేని వారికి చూపు తెప్పించే పరికరాన్ని తయారు చేయబోతున్నామని, పుట్టుకతో చూపు లేని వారికి మధ్యలోనే చూపు కోల్పోయిన వారిలో చూపు కల్పించే బ్లైండ్ సైట్ డివైస్ను అమర్చేందుకు అమెరికాకు చెందిన US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఈ సంస్థకు అనుమతిచ్చింది. రెండు కండ్లు పోయిన ఆప్టిక్ నరం దెబ్బతిన్న ఈ పరికరంతో లోకాన్ని చూడొచ్చని కంపెనీ వెల్లడించింది అంటూ ఇచ్చారు. ఎలాన్ మస్క్ ప్రకారం పుట్టుకతో అందులైన వారికి కూడా ఈ పరికరం ఉపయుక్తంగా పనిచేస్తుంది. దీన్ని వాడిన మొదట్లో దృష్టి సామర్థ్యం తక్కువగా ఉంటుంది, కాలక్రమేణా సహజమైన కంటి చూపు కంటే మెరుగైన సామర్థ్యం వస్తుంది. అతనీల లోహిత కిరణాలను కూడా ఎలాంటి ప్రభావం లేకుండా బేషుగ్గా చూడొచ్చు. మెదడులోని విజువల్ కార్టెక్స్కు ఒక మైక్రో ఎలక్ట్రోడ్ను అమర్చి ప్రపంచాన్ని వీక్షించవచ్చు. దానికోసం ఒక కెమెరాను కూడా అమర్చుతారు. దానితో న్యూరాన్లు యాక్టివేట్ అయ్యి చూపును కలుగజేస్తాయి. మనుషులపై ప్రయోగాలకు పట్టే సమయంపై మస్క్ ఎలాంటి సమాచారం ఇవ్వలేదు అంటూ ఇచ్చారు. సో దీనికి సంబంధించి ఇంకొక న్యూస్ పేపర్లో కూడా అయితే ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది. అందులోకి చూపు, ఎలాన్ మస్క్ సంస్థ, న్యూరాలింక్ ప్రయోగం, పరికరం అమెరికకు అనుమతులు, బ్లైండ్ సైట్ పరికరంతో క్రమేపీ సహజ సిద్ధంగా కంటి చూపు అంటూ సో ఇచ్చారనమాట. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. వచ్చే నెల 3వ తేదీ నుంచి ఓపెన్ 10th ఇంటర్ పరీక్షలు అంటూ ఇచ్చారు. అక్టోబర్ 9 వరకు నిర్వహణ, 2 సెషన్లలో పరీక్షలు అంటూ ఇచ్చారనమాట. ఇంకా నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో 59% పోలింగ్ ఇంటర్వెల్లో అత్యధికంగా 80.06%, ట్రాల్లో అత్యధికంగా 40.58% అంటూ ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ అప్డేట్. DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలోలో పోస్టుల భర్తీకి గాను నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. రీసెర్చ్ అసోసియేట్లో 2, జూనియర్ రీసెర్చ్ ఫెలోలో 5 పోస్టుల భర్తీకి గాను. సో దీనికి సంబంధించి ఇంటర్వ్యూ తేదీలు వచ్చేసి 14-15 అనమాట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. అల్వార్ ESICలో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి గాను 104 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సారీ, ఇంటర్వ్యూలను అనేది నిర్వహిస్తోందనమాట. సో దీనికి సంబంధించి MCALWAR.ESICGOV.in అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు. ఇక నెక్స్ట్ అప్డేట్. దేవ్ఘర్ ఎయిమ్స్లో సీనియర్ రెసిడెంట్ల పోస్టుల భర్తీకి గాను 103 పోస్టుల భర్తీకి గాను దరఖాస్తులను కోరుతోంది. సో దీనికి సంబంధించి దరఖాస్తులకు చివరి తేదీ 25వ తేదీ 9వ నెల 2024. నెక్స్ట్, DRDOలో జూనియర్ రీసెర్చ్ ఫెలోల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఇది మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. గురుకులాల సమస్యలను పరిష్కరించాలి, పనివేళలను తక్షణమే మార్చాలి. గురుకుల విద్యా JSE డిమాండ్, 2వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. గురుకుల విద్యార్థులు అధ్యాపకులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ఇటీవల జారీ చేసిన పనివేళలను మార్చాలని గురుకుల విద్యా JSE డిమాండ్ చేసింది. గురుకులాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ JSE ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు 2వ రోజు కొనసాగాయి. అన్ని గురుకులాల్లో బోధనేతర ఇంకా బోధనా ఉద్యోగులు
నల్ల బ్యాడ్జీలు ధరించి బుధవారం విధులకు హాజరయ్యారు అంటే. సో దీనికి సంబంధించి అయితే ఇచ్చారనమాట. అదేవిధంగా మోడల్ టీచర్లకు పదోన్నతులు కల్పించండి అంటూ TMSTA కోరినట్లుగా అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ TWS 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. సో దీంట్లో మొత్తంగా 232 ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. ఇక నెక్స్ట్ అప్డేట్, SAC లో జూనియర్ రీసెర్చ్ ఫెలోల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. దీనిలో జూనియర్ రీసెర్చ్ ఫెలోలో 19, రీసెర్చ్ అసోసియేట్లో 3 ఖాళీలు అయితే ఉన్నాయి. సో దీనికి అప్లై చేసుకోవడానికి 7వ తేదీ 10వ నెల 2024 లాస్ట్ డేట్. నెక్స్ట్, ఇస్రో HSFCలో 103 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. స్టెనోగ్రాఫర్ MTS కొలువులు అంటూ ఇచ్చారు. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ 22 గ్రూప్ సి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది అంటూ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. దరఖాస్తుకు చివరి తేదీ 15వ తేదీ 10వ నెల 2024. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.